సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి గారు ఒక మంచి మనసుతోటి మన పాత తహసీల్దార్ భవనాన్ని కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గత 2 రోజులుగా జగిత్యాల ప్రెస్ క్లబ్ గురించి నడుస్తున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో, అలాగే నిన్నటి రోజు ఒక జర్నలిస్ట్ సంఘం నాయకుడు అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, అతనితో పాటు కొందరు సభ్యులు జగిత్యాల ప్రెస్ క్లబ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. జగిత్యాల ప్రెస్ క్లబ్ అనేది ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ తహసీల్దార్ బిల్డింగ్ ఇచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈ మా జగిత్యాల ప్రెస్ క్లబ్లో అన్నారు, అందులో ఎమ్మెల్యే గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు 4-5 కంటే ఎక్కువ లేరు. ఇందులో విభిన్న వర్గాలు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న పత్రికలు, విభిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళ రిపోర్టర్లు ఉన్నారు. ఇది విలేకరుల సంక్షేమం కోసం, హక్కుల సాధన కోసం ఏర్పాటు చేసుకున్న ప్రెస్ క్లబ్ తప్పితే ఇది రాజకీయాల కోసమో, ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడి వెనుదన్నుగా నిలిచేందుకోసం ఉన్న ప్రెస్ క్లబ్ కాదని నేను మనవి చేస్తూ, వాళ్ళు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. వారు ఒక జర్నలిస్టుగా ఆలోచించి రాయాల్సింది ఉండగా జర్నలిస్టుల విలువలు తగ్గించేలా, మా పరువును తీసే విధంగా, మాకు మా హక్కులకు భంగం కలిగించే విధంగా వివరించిన వారి చర్యను మా ప్రెస్ క్లబ్ ముక్త కంఠంతో నిరసిస్తున్నాం. వారు ఒక ఆరోపణ చేశారు జగిత్యాల ప్రెస్ క్లబ్కి ఎన్ని భవనాలు ఉంటాయి అని. అయ్యా, మీరు తెలుసుకొని మాట్లాడాలి, జగిత్యాల ప్రెస్ క్లబ్కు మున్సిపల్ కాంప్లెక్స్లో ఇచ్చిన గది ఈరోజు నిన్ననో మొన్ననో ఇచ్చింది కాదు, 25-35 సంవత్సరాల క్రితం అప్పటి 10 మంది జర్నలిస్టులకు అనుకూలంగా ఉండేలా ఆ భవనం ఆ గది కేటాయించారు. అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు 10 ఇంతలు విలేకరుల సంఖ్య పెరిగింది. ఇవాళ జగిత్యాల 150 మంది విలేకరులు ఉంటే అందులో ప్రెస్ క్లబ్కి ఇచ్చింది కాదు, అది జగిత్యాల యూనియన్కి ఇచ్చింది, ప్రెస్ భవన్ కోసం ఇచ్చింది. ఏదో తాత్కాలికంగా అక్కడ కలెక్టరేట్ అవుతోంది, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉన్నాయి, విలేకరులు అందరూ ఒక దగ్గర జమ కావడానికి అదొక వేదిక కావాలనే ఉద్దేశంతో అప్పటి కలెక్టర్ శరత్ గారిని రిక్వెస్ట్ చేస్తే అది జగిత్యాల ప్రెస్ భవన్ కోసం ఇచ్చిన క్వార్టర్. ఇక ఈ జగిత్యాల తహసీల్దార్ బిల్డింగ్కి వస్తే మేము 130 మంది విలేకరులం, ఓటు మీద నిలిచవలసిన పరిస్థితి వస్తుంది. కనీసం మేము ఏదైనా ఒక దగ్గర ఆశ్రయం పొందడానికి ఈ పాత తహసీల్దార్ భవనం వట్టిగా ఖాళీగా ఉంటుంది, అది మమ్మల్ని వాడుకోవడానికి ఏమని చెప్పి కలెక్టర్ గారిని 4-5 సార్లు కలిసి రిక్వెస్ట్ చేస్తే వారు ఒక మానవతా దృక్పథంతో టెంపరీగా వాడుకునే తాత్కాలికంగా మాకేదో ఇది పట్ట చేయలేదు, మేము కొనుక్కోలేదు, రేపు మేము ఇది అమ్ముకోము, ఇది తాత్కాలికంగా వాడుకోవడం కోసం కేటాయించారు. దీన్ని మేమందరం విలేకరులు మనిషికి ఇంత డబ్బులు వసూలు చేసి మంచి దీన్ని రినోవేషన్ చేసినాం, కలర్ లేచి మొరం పోసుకొని ఇలా కుర్చీలు కొనుక్కొని మేము సొంతంగా ఇది దీన్ని నిర్వహించుకుంటాం. ఇది అందరి కోసం, ఏ ఒక్కరి కోసమో కాదు, ఒక శ్రీనివాసరావు కోసమో ఇంకెవరికి ఒక సామాజిక వర్గానికి చెందిన రాదు, ఇది 130 మంది ఉన్న సభ్యులు అందరిది, ఇది అందరి మేలు కోసం, అందరి సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న ప్రెస్ భవనం ఇది. కానీ కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు మేము ఏదో జర్నలిస్టు ముసుగులో మీరు దందా చేసుకుంటే మేము దానికి మేము కొంచెం చేయం, కానీ తోటి జర్నలిస్టుల మీద బురదల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. మీరు ఏమాత్రం అవగాహన లేకుండా ఇట్లా రాయడం మీ విజ్ఞతకు తెలియజేస్తుంది, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి ప్రభకండ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఏదో ప్రెస్ క్లబ్ అని చెప్పి చెప్తున్నారు, 130 మంది ప్రెస్ క్లబ్, విభిన్న పత్రికలు, అన్ని మీడియా ఛానళ్ళు ఉన్న మా అతిపెద్ద ప్రెస్ క్లబ్ మాది. మీరు 10 మంది కలిసి ఒక ప్రెస్ క్లబ్ అని దందా పెట్టుకొని ఒక రాజకీయ నాయకు, రాజకీయ పార్టీకి, అలా విభిన్న రాజకీయ పార్టీల సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒక జర్నలిస్టు రాజకీయాలకు సంబంధం ఏముంటుంది? ఒక తెలంగాణ జనసమితి అంటారు, ఇంకోరు ఇంకేదో ఓసి సంఘం అంటారు, రెడ్డి సంఘం అంటారు, ఇదేం తప్ప విలేకరంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి పనిచేయాల్సింది విలేకరులు. నేను బుగ్గారం మండల కన్వీనర్ను, అభివృద్ధి కమిటీ కన్వీనర్ను, ఇవి కాదు కదా, మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు సభ్యులు లెక్క చేయండి. మీరు 10 మంది కలిసి సభ్య సంఘం ఎట్లయితుంది, ప్రెస్ క్లబ్ ఎట్లయితుంది, మీకు ప్రెస్ క్లబ్ పెట్టుకునే అర్హత మీకు ఎక్కడిది? ముందు నుంచి మా ప్రెస్ క్లబ్ జగిత్యాల ప్రెస్ క్లబ్ అని రిజిస్ట్రేషన్ అయి ఉన్న మా ప్రెస్ క్లబ్ ఇది, దీనికి ఘనమైన చరిత్ర ఉన్న ప్రెస్ క్లబ్ ఇది.
మీరు పిచ్చి పిచ్చి నోరుకి వచ్చినట్టు మాట్లాడడం, జనాలను రెచ్చగొట్టడం, తెలియని వాళ్ళ కోసం తెలియని వాళ్ళని ఏదో చెప్పేసి వాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి సామాజిక వర్గానికి సంబంధం అంటూ ఒకటి తయారు చేసి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు మాకు ఎలాంటి వైషమ్యాలు లేవు. ఎమ్మెల్యే గారిని మేము మొన్న కలిసినాం, అయ్యా మాకు పరిస్థితికి ఇది, మా ప్రెస్ క్లబ్కు కనీసం వసతి లేదు అంటే మీకు ఏది కావాలో నేను ఇస్తాను అని వారు సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసినాం. అలాగే మొన్న నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సందర్శనకు అయినప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం ఎమ్మెల్యే గారిని, అయ్యా మాకు ఇల్లు లేవు, నివేశన స్థలాలు ఇవ్వాలి మాకు, మాకు జగిత్యాలను టెంపరీగా బిల్డింగ్ ఇచ్చింది కదా, మాకు పర్మనెంట్ బిల్డింగ్ కోసం మాకు స్థలం కేటాయించాలి, మేము ప్రెస్ భవన్ కట్టుకుంటామంటే వారు సానుకూలంగా స్పందించి నేను ప్రభుత్వంతో మాట్లాడినా, ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినా, రేపు మీకు నివేశ స్థలాల విషయంలో కూడా మీకు అండగా ఉంటా. మీ అందరి బాధలు నాకు తెలుసు. నేను రాజకీయంలో రాకముందు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు కూడా మీకు ఎన్ని మీ సమస్యల గురించి నాకు అవగాహన ఉన్నది, మీకు వినుదానగా నిలుస్తానని చెప్పేసి మాట్లాడితే ఇవాళ ప్రెస్ క్లబ్ను విమర్శి విలేకరుల పట్ల అంకితంగా మాట్లాడిండు, ఎమ్మెల్యే మాట్లాడిండు, ఎమ్మెల్యే భవిష్యత్తు క్షేమపని చెప్పాలి అని చెప్పి లేనిపోని వాళ్ళను ఎగదొట్టి వాళ్ళతోటి వీనితోటి మాట్లాడించి మా విలువను దిగజార్చే ప్రయత్నం చేస్తాను. ఎవరై అక్రెడిషన్ లేదు, అక్రెడిషన్ ఉన్న విలేకరులు క్వశ్చన్ చేయరా? నీ బుద్ధి గీనే తెలుపుతాను. మీరు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ అవగాహన ఉన్నతో మాట్లాడుతున్నారు మీరు ఆలోచించాలి ఒకసారి. అక్రెడిషన్ ఉన్న విలేకరులు అయితే మాట్లాడరు, అక్రెడిషన్ లేని వాళ్ళు అయితే క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి ఎవడో పిచ్చి మాటలు మాట్లాడితే దాన్ని మీరు దాన్ని ఏదో సోషల్ మీడియాలో పెట్టి గొప్పగా చెప్పుకుంటున్నారు. పిచ్చి పిచ్చి ఇంకొకసారి మాట్లాడితే పద్ధతి బాగుండదు, హెచ్చరిస్తున్నాం మేము. అక్రెడిషన్ ఉన్న జర్నలిస్టులు అంత దద్దమ్మలు కాదు. అక్రెడిషన్ ఉన్న వాళ్ళు 25-30 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు. ఏ వాళ్ళు ఏ వార్త ఎక్కడ రాయాలి, ఎట్లా శోధించి సాధించాలనేది చాలా తెలుసు విలేకరులకి. పిచ్చి పిచ్చి ఇంకొకసారి ఈ ప్రేలాపనలు చేస్తే ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని జర్నలిస్టుల హక్కులేంది, హక్కుల సాధన కోసం కృషి చేయండి, జర్నలిస్టు విలువను పెంచే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఒకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.